श्री केशिराजु वेंकट चंद्रशेखर गुरु गारु चेप्पिन संस्कृत व्याकरण पाठालकु अंदरिकी स्वागतम అయితే నిన్న మనం చెప్పుకున్నట్టు ఇవాళ చక్కగా కృష్ణ గారికి ముందు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఆయన లీడ్ తీసుకుని అందరిని ఒక ఒక తాట మీద మీరు వచ్చి దాన్ని చక్కగా నిర్ణయం చేసుకుని చాలా బాగుందండి అందరూ అభినందులు ఎందుకంటే దాని వల్ల ఇవాళ గురువు గారు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి అయ్యో ఇప్పుడు మనం తర్వాత సూత్రాలకు వెళ్ళటం చిన్నప్పుడు అలవాటైంది గురుగారు హలో వింటున్నాండి అదే వీధిలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకోండి వస్తే మనకైనా ఉత్తరం వస్తుందా అని చూసేవాళ్ళం మరి ఇప్పుడు కూడా పోస్ట్ వస్తుందా లేదా రోజు వాట్సాప్ లో బోర్డు బోర్డు వస్తున్నాయి కదా మన దాంట్లో కూడా పోస్ట్ వస్తుందేమో అని చూస్తాను ఇవాళ బోర్డు వచ్చాయి కదా ఉత్తరాలు అవును ఉత్తరాలంటే లెటర్స్ కాదమ్మా ఉత్తరాలు అంటే రిప్లైస్ అని అర్థం ఉత్తరం అంటే రిప్లై కదమ్మా ఉత్తరములు అంటారు కదా ఉత్తరాలు వచ్చే వాళ్ళు చాలా సంతోషం అయితే ఇప్పుడు మనము ఎలా చదువుకుంటున్నాం అన్న ప్రణాళిక మీకు బాగా అర్థమై ఉంటుందండి మనకి వీలైనప్పుడు శబ్దాలు ఎప్పుడు అవసరమో అప్పుడు శబ్దాలు చెప్తున్నారు తర్వాత ఏమన్నా కొంత కృత్ ప్రత్యయాలు కొన్ని పరిచయం చేశారు మనకి తద్విత ప్రత్యయాలు చాలా పెద్ద చాప్టర్ అందులో అనేకమైనటువంటి హెడ్డింగులు ఉన్నాయి ఏది లఘు సిద్ధాంత కౌముదిలో నిర్ణయించుకున్నటువంటివి సిద్ధాంత కౌముదిలో ఉన్నట్టు అంటే పాణిని సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి 8 అధ్యాయాలుగా ఒక్కొక్క దానిలో 4 పాదాలుగా సుమారు 4000 సూత్రాలు ఉన్నాయి సో పాణిని గారి రాసిన సూత్రాల వరుస ఎట్లా అంటే 1 పాదము 1 అందులో 1 2 3 అట్లా కొన్ని సూత్రాలు అందులో ఎన్ని అంటే ఖచ్చితముగా ఇన్నే సూత్రాలు ఈ పాదంలో ఉండాలని నియమం లేదు ఆయన ప్రణాళికలో ఆయన రాశారు అది అంటే ఎట్లా ఈ సూత్రాన్ని ఎట్లా గుర్తుపట్టకాలి అంటే 6 2 3 అన్నాం అనుకోండి 6వ అధ్యాయంలో 3వ పాదములో 2వ సూత్రము అని దీనిని ప్రాతిపదికగా లెక్క పెట్టుకుని ఆయన రాసిన వరుస ఒక పద్ధతిలో ఉంది అది ఏమిటని మనం ఇప్పుడు దాని గురించి వెళ్ళక్కర్లేదు భట్టోజీ దీక్షితులు గారు ఆయన కాలానికే దీన్ని అర్థం చేసుకోవడం కష్టమైన ఉద్దేశంతో మార్చి మళ్ళీ ఒక ఆర్డర్ లో పెట్టుకున్నారు ఆయన ఈ ఆర్డర్ పెట్టుకోవడంలో ఎట్లా పెట్టుకున్నారు సంజ్ఞా ప్రకరణము అని అంటే ప్రకరణాలుగా విడగొట్టారు దీన్ని అచ్చంది ప్రకరణం అని తర్వాత రకరకాల ప్రకరణాలు హల్సంధి ప్రకరణం అని అవ్యయ ప్రకరణం అని బాధి ప్రకరణం అని ఇట్లా రకరకాల తర్వాత తది మన సమాస ప్రకరణం అని కారక ప్రకరణం అని ఇట్లా రకరకాల ప్రకరణ అవన్నీ పేర్లు కూడా మనకి ఇప్పుడు అక్కర్లేదు ఊరికే ఉన్నాయని తెలుసుకుంటే చాలు అలా ఉన్నటువంటి వాటిల్లో తద్యత ప్రకరణం ఒకటి తద్యతం అంటే ఏమిటి ఉన్నటువంటి ఒక పదముని మరొక ప్రత్యయము చేయటం ద్వారా ఆ పదముతో అనుసంధానమైన ఇంకొక రూపం సిద్ధించడం ఇప్పుడు దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అన్నప్పుడు దాశరథి రూపము దశరథితో సంబంధించిందే గాని ఇంకో ఎల్లయ్య పుల్లయ్యతో సంబంధించింది కాదుగా అంటే తత్ హితము దానితో సంబంధమైనటువంటి తద్యత ప్రత్యయాలు ఉన్నాయి ఈ తద్యత ప్రత్యయాలు కూడా ఈయన ఏం చేశారంటే మనలాంటి వాళ్ళు కష్టపడతాకుండా ఉండటం కోసం పెద్దవాళ్ళ ప్రేమలు ఇట్లా ఉంటాయి వీటిని రకరకాల భాగాలుగా మళ్ళీ చేశారు అంటే ఏం చేశారు అపత్యాధికారం అని అంటే అక్కడ అపత్యమును అర్థము వచ్చేలాగా ఉండేటటువంటి ప్రత్యయాలన్నీ ఒకటిచ్చారనమాట అట్లాగే చాలా ఉన్నాయి
శైక్షికాధికారం అని ప్రాగ్ అట్లా. తర్వాత మనం కొనేం చెప్పుకున్నాం, అట్లాంటి వాటిల్లో కొనేం చెప్పుకున్నాం మనము. చెప్పండి ఎవరన్నా పేరు. మనం ప్రకరణం చెప్పుకున్నాం, ఈ తద్దిదాంత ప్రకరణంలో ఒకటి చెప్పుకున్నాం మనం, ధైర్యాధికారం ఒకటి. వెరీ గుడ్. ఇంకోటి చాలా చెప్పుకున్నామమ్మా ఇందులో. మత్వర్థాలు, మత్వర్ధక ప్రత్యయాలు అన్ని చాలా చెప్పుకున్నాం కదా. అందులో చెప్పుకున్న అన్ని ఏ అర్థాన్ని ఇస్తున్నాయి, మతుప్ అనే అర్థాన్ని ఇస్తున్నాయి. అంటే అస్యాస్తి అస్మిన్ అస్యాది ఉంది కదా, దాని ప్రకారమే వచ్చాయి అన్ని. అట్లాగే ఇంకో చెప్పిన కూడా ఒక 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 ప్రధానమైన దాని పడుకు దాని మిగతా దానికి సంబంధించిన ఒక తోట పెట్టారనమాట. అట్లా చాతురార్థిక ప్రకారం కొన్ని ఉన్నాయి, తర్వాత శైక్షిక అని కొన్ని ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. గురువు గారు ఏది ఎక్కడ వీలుగా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముందు మనకి ఎంతవరకు తినగలమో అది ఇచ్చి తర్వాత పెద్దవి చదువుతారు. అందులో భాగంగా ఇప్పుడు చదువుకోబోయే నెక్స్ట్ చదువుకోబోయే ప్రకరణంలో మనకి సర్వనామ శబ్దాలతో ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే అందులో ఉండే రూపాల్లో కొన్ని సర్వనామ శబ్దాలు ఉన్నాయి. ఉన్నమాట ఎవరికి చెప్పకండి, నేను చెప్పేస్తున్నా ముందే మీకు. అయ్యో రికార్డ్ చేయలేదా, చేస్తున్నారా? రైట్ రైట్ రైట్. అదే అంటే ఇవాళ మైండ్ అంతా అస్తవ్యస్తంగా ఉందమ్మా, కోర్టులో కూర్చుని హడావిడిలో, అందుకని పొరపాటు చేయట్లేదేమో డౌట్ వచ్చింది. ఓకే రైట్. అయితే ఈ సర్వనామ శబ్దాలు మనలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి నోటికి వచ్చి ఉండవచ్చు గాక, కానీ కొంతమందికి రాకపోవచ్చుగా. అందుకని వచ్చిన వాళ్ళకి రివిజను, రాని వాళ్ళకి లెర్నింగ్ కింద ఇవాళ కాస్త సర్వనామ శబ్దాలు అంటే ఏమిటో చూద్దాం. కొన్ని చూసిన తర్వాత మిగతా వాటికి నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి దాని వెళ్దాం. సర్వనామ శబ్దం అంటే ఏమిటి అసలు, ఫస్ట్ అది చెప్పాలి కదా. పాణిని ఏం చేశారు, ప్రతిదానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు పెడితే దానికి సంబంధించినవన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఉదాహరణకు మీకు తెలిసిన ఒక పేరు చెప్పండి, మీ అందరికీ తెలిసిన రెండు పేర్లు. దీనికి పేరు అని అంటే ఈ పేరు చెబితే మిగతా ఇవన్నీ వస్తాయి అని మనకు కొన్ని ఉన్నాయి కదా. వృద్ధి రాదే వృద్ధి అనే సంజ్ఞ దేనికి అంటే ఆత్ ఏచ్ అన్నారు. ఆత్ అంటే గనక దీర్ఘ అకారము, ఏ ఏచ్ అంటే ఏంటి, ఏ ఓం ఐ ఔచ్ కదా, ఐ ఔచ్ ఐ ఔచ్ అవి వృద్ధులు. ఏచ్ కాదు ఐచ్, వృద్ధి రాదే ఇచ్ ఐచ్ ఐచ్ సారీ ఏచ్ కదా ఐచ్, అదే గుణ అక్కడ ఐచ్ కదా. అంటే ఏమిటి, ఐ ఔ మాత్రమే ఉన్నాయి అక్కడ. సో ఎక్కడ దీర్ఘ ఆకారము ఐ ఔలు చెప్పాలన్నా ఆయన వృద్ధి అంటాడు అంతే. అలాగే మరి సర్వనామము అన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టాడు కదా, ఇది సంజ్ఞ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సర్వం. ఇప్పుడు మనకి రకరకాల గణాలు చెప్పారు కదా, అదేదో ఆ గణము ఈ గణం అని చెప్పుకుని ఆ గణాల్లో వచ్చే నిన్న కూడా చెప్పుకున్నాను శివాది గణం ఏదో చెప్పుకున్నాం, రకరకాల గణాలు చెప్పుకున్నాం కదా, సిద్ధమాది గణము వెరీ గుడ్. అట్లా సర్వాది గణములో వచ్చే శబ్దాలన్నిటికీ కూడా సర్వ ఆదిగా ఉన్నటువంటి గణములో ఉండేటటువంటి అన్ని శబ్దాలకి సర్వనామ అనే సంజ్ఞ ఇచ్చుకున్నాడు. సర్వనామములు అంటే ఏంటంటే ఇందులో ఉన్నవన్నీ వస్తాయి. అవి ఏమిటి, అవి ఏమిటో ముందు చూద్దాం కొంచెం. ఈయన ఏం చెప్తున్నాడు, పాపం సర్వనామ శబ్దాలు అన్నారు. అంటే సర్వనామం అంటే ఈ గణములో ఉన్నటువంటి శబ్దాలన్నిటికీ పదాలన్నిటికీ సర్వనామ శబ్దం అన్నాడు. ఏమేమిటి అవి అంటే సర్వ అనండి, సర్వ విశ్వ 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 ఉభ ఉభ ఉభయ
ಇತರ ತಕಾರ ವಕಾರಮಲು ನೇಮ ನೇಮ ಸಮ ಸೀಮ తర్వాత గణసూత్రం వస్తుంది. అవన్నీ గణసూత్రంలో వచ్చేవన్నీ కలిపి ఒకసారి చెప్తున్నాడు. నేను అంటా చూడండి, పూర్వ పర అవర దక్షిణోత్తర దక్షిణోత్తరాపరధరాణి వ్యవస్థాయామ సంజ్ఞాయాం అని ఒక భాగం ఇచ్చారు. పూర్వము పరము అపరము దక్షిణము ఉత్తరము ఇవన్నీ సరే అనగమైన పర్లేదు ఉంటుంది అది. అట్లాగే వ్యవస్థాయం అసంజ్ఞాయం ఇక్కడ ఇది వేరు. అయిన తర్వాత స్వమజ్ఞాతి ధనాఖ్యాయం అని ఇది ఇంకొక సూత్రం. స్వమజ్ఞాతి ధనాఖ్యాయం చెప్పండి. అదే స్వం ఇది ఇట్లా కొన్ని ఇస్తూ తర్వాత అగస్ట్ కాదమ్మా అదస్ ఏక ఇది ఇంత పెద్ద సూత్రం ఈ గణం అమ్మ ఇది. కాకపోతే ఈ గణం నేను కూడా నేర్చుకోవాలి, నాకు నోటికి రాదు, నేను కూడా ఇవాళ కూర్చుని నేర్చుకోవాలనే తాపత్రంలోనే ఉన్నాను, చూస్తా. ఈ గణను నోటికి రావటం వల్ల లాభం ఏంటంటే తర్వాత వచ్చే సూత్రాల్లో ఎక్కడైనా ఈ గణములో ఇక్కడి వరకు అన్నాడు అనుకోండి, ఈ గణములో ఇక్కడి నుంచి అన్నాడు అనుకోండి ఎక్కడైనా, అంటే అప్పుడు ఈ వరసలో మనకి నోటికి రాకపోతే అక్కడ చెప్పిన రూపసిద్ధి చేసుకోవటం మనకు తప్పుపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ గణాన్ని ఒకసారి మళ్ళీ చెప్పుకున్నాం అనమాట మనం. ఇవి ఇందులో ఉన్నాయి, ఈ ఉన్నాయి సర్వ విశ్వ ఉభ ఉభయ డతర డతమ అన్య ఇవన్నీ ఉన్నాయి. వీటికి కొన్ని విశేషాలు చెప్పాడు. ఏం చెప్పాడు? సర్వ శబ్దం ఉందనుకోండి, సర్వ అంటే ఏం లేదు, అన్ని అనేటటువంటి అర్థంలో వాడతాం. అన్ని సర్వ శబ్దం వస్తుంది ఏమండి, అంటే ఇది మూడు వచనాల్లో కూడా దీనికి రూపాలు ఉన్నాయి. అయితే ఏకవచనంలో ఎప్పుడు వాడతారు, ద్విచనంలో ఎప్పుడు వాడతారు, బహువచనంలో ఎప్పుడు వాడతారని తెలియాలి. ఇప్పుడు సర్వ అంటే ఏమిటి? ఆల్, అందరూ అని. అందరూ అంటే ఒకళ్ళకనే ఎక్కువగా, ఒకళ్ళకనే ఎక్కువ ఉండొచ్చు కదా. మరి అప్పుడు ఏకవచనం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి సర్వహ గణహ పఠతు అన్నాడు అనుకోండి, ఈ గణములో ఎంతమైనా ఉండండి కాక. చంద్రశేఖర్ గురువర్యుల యొక్క గణములో ఉన్న వాళ్ళందరూ రేపు హోంవర్క్ చెయ్యండి అన్నారు అనుకుందాం. ఈ గణములో ఉన్న వాళ్ళందరూ సర్వహ గణహ పఠతు అంటే చాలు. గణములో ఎంతమంది ఉన్నారనే సంఖ్య కాదు ఇక్కడ. గణహ అన్నది ఏకవచన ప్రయోగములో ఉంది గనక క్రియ కూడా పఠతు అనే ఉంది, అక్కడ సర్వహ అని ఏకవచన ప్రయోగమే జరుగుతుంది. ఈ క్లాసిఫికేషన్ అర్థమైంది కదమ్మండి. చెప్పిన గణములో ఎంతమంది అయినా ఉండే కాక, కానీ చెప్పింది ఏమిటి, ఒక గణం గురించే చెబుతున్నాం మనం. చాలా సింపుల్ గా చెప్తామ్మా, మనకి మనకి సుమారుగా ఇప్పుడు చాలా సార్లు అనుకున్న మాట, ధాతువులు ఎన్నున్నాయి,
వెరీ గుడ్. ఈ ధాతువులకి ఏవేవో కలిస్తే ఏవేవో రూపాలు వస్తాయి అనుకున్నాం కదా, ఏమేమి రూపాలు రావచ్చు? శబ్దం కావాలి, పదం కావాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి? సుబంతం అంటే గనక అదే ఒక గణ కింద చెప్పుకోవచ్చా మనం ఇప్పుడు? సుబంతాలు సుబంతము అనగానే అందులో ఎన్నైనా ఉండండి సుబంత రూపాలు, అవన్నీ కలిపి సుబంత గణము అనొచ్చు కదా. అలాగే తింగంత గణము అని కూడా చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు సుబంతము తింగంతము అంటే ఎన్ని ఎన్ని పేర్లు చెబుతున్నాను మీకు నేను? రెండే గణాల పేర్లు చెప్తున్నాను. ఈ సుబంతంలో ఎన్ని ఉన్నాయో తింగంతంలో కూడా అన్నే ఉండాలని నియమం లేదు, ఎత్తుదగ్గులున్నా మన సంబంధం లేదు. అప్పుడు ఏం చెప్తాము? సర్వయోహ సుబంత తిగంతయో పద సంజ్ఞ భవతి అని చెప్పాం. సర్వయోహ సుబంత తిగంతయో, సుబంత తిగంతయో అన్నది ద్వివచనంలోకి వచ్చేసింది కదా, రెండు ఉన్నాయి కదా అక్కడ, సుబంతయో తిగంతయో వీటి కలిపి ఏమొస్తున్నాయి? సర్వయోహ అని చెప్పాం. అంటే ఇవి రెండు ద్వివచనంలో ఉన్నాయి కాబట్టి, ద్వంద్వ సమాసంలో ఉంది కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ రెండే, అక్కడ ద్వివచనంలోనే వాడాం సర్వశబ్దాన్ని. ఈ డిఫరెన్స్ అర్థమైందమ్మా? అర్థమైంది. అంటే ఇప్పుడు సుబంతము అని అన్నా అనుకోండి, అందులో ఉన్నటువంటి అన్ని రకాల పేర్లు చెప్పానా మీకు? చెప్పలేదు. ఇది ఇది దాని ఏమంటారు, నపుంసలింగము, పుల్లింగము, స్త్రీలింగము, అజాది అదంటే అచ్చులతో అంతమయ్యేది, హల్లులతో అంత, ఇవేమి చెప్పట్లే మీకు. అవన్నీ కలిపితే సుబంతాలు కదా. అంచేత సుబంతములు తిగంతములు అని రెండు కలిపి సుబంత తిగంతయో అని చెప్పాం కాబట్టి వీటికి ఇక్కడ సర్వశబ్దాన్ని అంటే ఆల్ అంటే ఏమిటవుతుంది? సుబంతములో ఉన్న అన్ని, తిగంతములో ఉన్న అన్ని కూడా. అంటే సుబంతం అనగానే అందులోనే సర్వం వచ్చేసాయి, తిగంతం అనగానే అందులోనే సర్వం వచ్చాయి. కొంచెం చాదస్తంగా ఎక్కువసార్లు చెబుతున్నారేమో ఏమో అనుకోవద్దు, అర్థమైందంటే ముందుకు వెళ్ళిపోవచ్చు మనం, కానీ కాదేమో ఆఖరి వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి తాపత్ర ఒకటి రెండు సార్లు చెబుతున్నాను ఏమనుకోవద్దు. ఈ సర్వశబ్దాన్ని ద్వివచనంలో వాడుతున్నాం. ఇది అయిన తర్వాత అంటే ఇక్కడ ఏంటి, తిగంతము ఇప్పుడు సముద్రం అన్నాం అనుకోమ్మా, సముద్రం గురించి చెప్పినట్టే, అంతేగాని సముద్రంలో రత్నాలు ఉన్నాయి, డొల్లలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తిమింగళాలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి అని విడివిడిగా చెప్తున్నాం వస్తువుల గురించి. సముద్రంలో ఉన్నవన్నీ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి అందులోకి, అంతే కదా. ఇది అయిన తర్వాత మరి వీటికి బహువచనం కూడా వాడచ్చా అంటే తప్పకుండా వాడచ్చు. ఎట్లా వాడతాం? మనం చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం, సర్వే ఛాత్రాః పఠంతు, సర్వే జనాః సుఖినో భవంతు. చూసారా? అంటే ఇది మూడు వచనములలోనూ వాడుకోవచ్చు. ఒకటే ఒక కండిషన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే సర్వ అన్నది సమస్తాన్ని గుర్తిస్తుంది కాబట్టి ఈ చెప్పేటటువంటి దగ్గర అక్కడ చాలా ఉండవలెను అది. ఓకే, తర్వాత ఇక రూపాలకు వచ్చేటప్పటికి ఇది సర్వశబ్దం మనకి ఎట్టుకుంటుంది, పుంలింగంలో ఉంది, స్త్రీలింగంలో ఉంది, ఉందలేదా? ఉంది ఉంది, నపుంసకలింగంలో కూడా ఉంది. అంటే అంటే స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంతో సమానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు కదా సరదాగా. ఎందుకు? మన మన చదువు ఎప్పుడు కూడాను బై డిఫరెన్సియేషన్, ఇది గుర్తు పెట్టుకోండి. బై డిఫరెన్సియేషన్ అంటే ఏంటంటే ఒక తెలిసిన దానికి కొత్తది చెబుతున్నప్పుడు ఇవి రెండు ఒకేలాగా ఉన్నప్పుడు వీటి రెండింటి మధ్య ఎక్కడ తేడా ఉన్నది అని చూసుకుంటే సరిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు సర్వ అన్నప్పుడు మీకు పుంలింగ శబ్దం చెప్పుకోవాలి సర్వశబ్దాన్ని, సర్వశబ్దం పుల్లింగ శబ్దం చెప్పుకోవాలి అని మనం అనుకున్నట్లయితే ఒకవేళ ఆ రూపం ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే సర్వ ఏ అంతం కనపడుతుంది, వినపడుతుంది మీకు ఇది?
అకారాంతంగా వినపడుతుంది. అంటే మనప్పుడు అకారాంత శబ్దంతో వినపడుతున్నటువంటి ఒక పుంలింగ శబ్దం మీకు తెలిసింది ఏదైనా ఒకటి ఉంటే సరదాగా అనండి. ఏదైనా అనొచ్చు, అన్నిటి ఒకటే కదమ్మా, నిన్ననే చెప్పుకున్నాం మనం. ఎన్ని సృష్టించాం నిన్న మనం పదాలు, అనియర్ ప్రత్యయమును లిట్టు ప్రత్యయం చేస్తే వచ్చిన ప్రతిది అకారాంత పుల్లింగమే, అకారాంత పుల్లింగ శబ్దాలు చెప్పుకోవచ్చు వాటికి. ఇప్పుడు నేను ప్రథమ విభక్తిలో మూడు రూపాలు చెబుతా సర్వశబ్దానికి. ప్రథమ విభక్తిలో సర్వశబ్దానికి మూడు రూపాలు చెబుతా. రామశబ్దంలో ప్రథమ విభక్తికి మూడు రూపాలు ఇంకో మీరు చెప్పండి. ఈ రెండిట్లో తేడా ఎక్కడుందో మనలోనే మీలోంచి ఎవరు ఒకరు చెప్పండి. సర్వ సర్వౌ సర్వా సర్వే సర్వే రామ రామౌ రామౌ రామా రామా వస్తుంది కదండి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ బహువచనం మారిందండి. బహువచనం మారింది సర్వే సర్వే అంటే పుల్లింగములో బహువచనం దగ్గర ప్రథమ బహువచనంలో మార్పు వచ్చింది ఒకటి. మిగతా అంతా రామశబ్దం కదా, ప్రథమ విభక్తులు మనకు గొడవలు లేవుగా. రైట్. తర్వాత సర్వం సర్వౌ సర్వాన్ ఏమన్నా తేడా ఉందా? సర్వేణ సర్వాభ్యాం సర్వైహి వెరీ గుడ్. తేడా లేకపోతే గొడవ లేదు పని. తర్వాత సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్య తేడా ఉందండి. రామాయ రామాయ రామాభ్యాం తేడా ఉంది. ఎక్కడ తేడా చెప్పండి? ఏకవచనంలో తేడా ఉంది అంతే కదా. తర్వాత తర్వాత సర్వస్మాత్ సర్వస్మాత్ సర్వాభ్యాం సర్వ సర్వేభ్య లేదండి. సర్వస్మాత్ సర్వస్మాత్ సర్వాభ్య సర్వేభ్య ఏకవచనంలో తేడా ఉంది. సర్వస్మాత్ సకారం ఎక్స్ట్రా ఉంది ఇందులో. అంటే అక్కడ రామాత్ రామాత్ ఒక్క నిమిషం, ఇప్పుడు తేడా ఉన్నది ప్రథమ సప్త పంచమి ఏకవచనం చెప్పారు కదా, ముందు పంచమి ఏకవచనాన్ని పట్టుకుందాం మనం. రామా శబ్దంలో ఎట్లా ఉంటుంది? రామాత్ రామాదు. అదే విధంగా చెప్పాలని చెప్పి సర్వాత్ సర్వాద్ అనాలి అంతే కదండి. ఆ రూపంలో ఉండాలంటే ఎట్లా ఉండాలి? కూడా సర్వాత్ సర్వాద్ ఉండాలి. ఏమనుంది? సర్వస్మాత్ సర్వస్మాత్. ఇది ఎక్స్ట్రా కలిసింది, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఇప్పటికి ఎన్ని మార్పులు చూసాం మనం? మూడు. ఏమేమిటవి? ఏకవచనం, పంచమి ఏకవచనం, ప్రథమ బహువచనం, బహువచనం, తర్వాత సర్వస్య సర్వయోః సర్వే. సకారం ఒక్కటే ఎక్స్ట్రా ఉందని చెప్పింది ఎవరమ్మా? నేనండి, పద్మావతిని. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రేఫ ఆలోచించండి. స్మార్ట్ గా ఉండాలమ్మా, స్మార్ట్ గా ఉంటే అయిపోయింది. చెప్పింది మకారము రెండు ఉన్నాయి.
ఆ తర్వాత మీరు మొట్టమొదటి ప్రీవియస్ స్టేజ్లో పర్వాలేదు, ప్రాథమిక స్థితిలో. ఇప్పుడు చతుర్థి ఏకవచనం అనకూడదు కదమ్మా, ఏమనుకుందాం మనం? అంటే ప్రథమైక వచనము చతుర్థైక వచనము అనుకోవాలి కదా. చతుర్థి ఏక వచనం మరి ఏం తల్లి, చతుర్థికి చతుర్థి ఏక వచనం అప్పుడే వృద్ధి చెందాలన్నా మీ అందరికి చేస్తే చతుర్థిక అంటున్నారు. మళ్ళా ఆవిడ సక్రత గారు ఎవరు చతుర్థి మొదటి పదం, మొదటి పదం ఏమిటి, ఏక్షంత ఎండ్ అవుతుంది. చతుర్థి ఏకవచనం అయితే వృద్ధి చేసి చతుర్థి ఏకవచనం అయిపోతుందా? అవ్వదు. మరి ఏమవుతుందో చెప్పాలి కదా. చతుర్థి ఏక పక్క నుండే పదం ఏం మార్చద్దు. చెప్పండి చెప్పండి అమ్మా, ఏమవుతుందో. చతుర్థి ఏకవచనం, మరి చతుర్థి ఏకవచనము, చతుర్థి ఏకవచనం అలా చెప్పకూడదు అప్పచెప్తా. పంచమికి చెప్పండి సర్వస్మాత్ పంచమి పంచమి ప్లస్ ఏకవచనం కలిపి రెండు వదిలేస్తున్నారు గురు గారు. మరి పాపం సా ద్వితీయ ప్రథమైక వచనం సప్తమని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నారు గురు గారు, ప్రథమైక వచనం ఎక్కడి నుంచి చెబుతున్నారు. మంచిది, అదే రివిజన్ అన్నమాట. చెప్తారంటే రివిజన్ చెప్పండి అమ్మా. ప్రథమైక వచనము ద్వితీయైకవచనం, 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 తృతీయైకవచనం, చతుర్థ్యేకవచనము, పంచమ్యేకవచనం, సప్తం సప్తం ఏకవచనం, సప్తమ అనే శబ్దంకి ఏకవచనం సప్తమ అని ఉన్నాడు కదా. గోళ ప్రత్యయం వాళ్ళు చెప్తున్నారా మీరు, సప్తమి చెప్తున్నారా సప్తమ అనే పదం చెప్తున్నారా? సప్తమి ఏకవచనం విడతీస్తా, సంధి దగ్గర సమాసంలో సంధి చేసి తీరాలమ్మా. షష్ఠి యొక్క ఏకవచనము పంచమి యొక్క ఏకవచనము అనే సమాసం కదా, షష్ఠి తత్పుర సమాసం కదా. సమాసాలు సంధి చేసి తీరాలి. రామ అనుజ అనొచ్చా? రామానుజ అనాలి తప్ప రామ అనుజ అనకూడదు కదా. అంటే నష్టాలు కూడా వస్తే రామాను సంబోధన తీసుకుని రామ అనుజ గచ్చతి అన్నట్టుగా ఉంటుంది. ఉద్దేశం రామానుజ గచ్చతి, కానీ మీరు ఏమో సంధి చెప్పడం వస్తుంది రామ రాముడ అనుజ గచ్చది మా తమ్ముడు వెళ్తున్నాడు అని చెప్పినట్టుగా అవుతుంది. అర్థమవుతుంది కదమ్మా, లేదా మళ్ళీ విషంధిగా మాత్రం చెప్పకూడదు మీరు. పిల్లలకి అలవాటు చేయడానికి అవస్థ చెప్పండి తప్ప అలవాటు అక్కర్లేదు. వాళ్ళకు కూడా ఇలాగే చెప్పండి, వాళ్ళు ఎప్పుడప్పుడు ఇవాళకైతే రేపైనా అంటారు. ఇకపోతే ఏమవుతుందంటే మనం మొట్టమొదటి నేను అనుకున్నాను సరే పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది అన్నట్టుగా, పిల్లవాడని పిల్లవాడు అనలేడా మరి ఆ పెద్దవాళ్ళు అనలేకలా చెప్పించారో అలవాటు చేశారు మనకి. ఇప్పుడేమో పాండవులకేమో ధాతరాష్ట్రులకి యుద్ధం అయిందంటే బాగుంది కదా, మీరు మీకు ఆనందం అనిపించింది కదా.
కౌరవరికి అని అన్నంలో ఏమిటి సిమిలారిటీ ఉందమ్మా, మిమ్మల్నేమో ఒకళ్ళనేమో ఆంధ్రను ఇంకోళ్ళనేమో భారతీయ అని రిఫర్ చేయొచ్చా? పద్మావతి గారేమో భారతీయను, తులసి గారేమో ఆంధ్ర అని అన్నారు, తెలంగాణ అనొచ్చా? ఈ సందర్భంలో ఎలాగ టైం తీసుకున్నా ఇంకో చిన్న విషయం ఏంటండి అమ్మ, నిన్న అంటే నేను చెప్పి ఒక కాయిన్ చేస్తున్నాను, కాకులు వచ్చాయి అంటారు కదమ్మా, నేను అనుకున్నాను కాకి అని శబ్దం సంస్కృత శబ్దమే కాకి స్త్రీలింగంలో ఉంటుంది, కాకహ పుంలింగంలో ఉంటుంది. కాకి అనేటువంటి ఏకవచనానికి తెలుగు పదం కాకి అవుతుంది, తత్సమ పదం అంటారంటే సంస్కృత ప్రాతిపదిక సమానంగా హ్రస్వం చేస్తాం కదా, పార్వతి అంటే పార్వతి. కాకి శబ్దానికి తెలుగులో వసరికలు ఏమంటాం, దీర్ఘం హ్రస్వం చేసి కాకి అంటాం. దాని బహువచనం ఏంటంటే కాకులు అంటే. హలో, ఇది చూడు ఒక మాట విన్నది, కాకులు అంటే ఏమర్థం? ఒక్క నిమిషం గురు గారు, అరే ఇక్కడ అల్లరి చేయకండి, క్లాస్ అవుతుంది తెలిసిందా, ఇక్కడ నాకు గొంతు వెలబడితే ముక్కులు కోసేస్తా ఒక్కొక్కళ్ళవి, అవతలకి వెళ్ళి ఆడుకోండి. చెప్పండి గురుగారు, క్షమించాలి. పర్లేదు పర్లేదు, ఇక కాకులు అంటే ఎవరు చెప్పినట్టు అవుతుంది అమ్మా, రెండింటికి కలిపా. కాకులు అంటే ఏమర్థం వస్తుంది? మొడకాకు, మొక్క కాకులైనా ఆడ కాకులైనా అదే వస్తుంది. కాదు కాదండి, కాకి శబ్దం మాత్రమే అయితే కావు, కాకి శబ్దానికి కాకి అని చేసే బహువచనంలో కాకులు అన్నాం. రాణి శబ్దం ఉందని రాణులు అంటారు కదమ్మా, ఈ కారణంగా హ్రస్వం చేసి ఇంకో శబ్దం పొంది తీసుకోండి, పార్వతీ శబ్దం తీసుకోండి, పార్వతులు అంటారు కదా, నదీ శబ్దం, నదీ శబ్దం తెలుగులో నది చేసి బహుచన నదులు అంటారు కదా, నదులు వస్తుంది. కాకులు అంటే కేవలము ఆడవే వస్తుంది, స్త్రీలింగం స్త్రీలింగం వస్తుంది. తెలుగులో కాక శబ్దాన్ని పుంలింగంలో అయితే కాకము అనాలి, వృక్షము అన్నట్టుగా కాకము అనాలి, ఎవరాలి కాకము, కాకము అనాలి, బహువచనంలో అయితే కాకములు అనాలి, వృక్షములు అంటారు కదమ్మా, వృక్షములు అని వృక్షములు ఇలాంటి పదాలు విన్నారా? ప్రసాదరావు గారు కాకములు కదా, అంటే కొంచెం కష్టం. కాకములు అంటే మాత్రం పుంలింగ శబ్దం చెప్పినప్పుడు ఆడకాకులు కూడా కలిపేసి కూడా కాకములు అనొచ్చు, మీకు తెలిసిన విద్యార్థిని విద్యార్థులు అన్నప్పుడు విద్యార్థులు అనేయచ్చు కదా, పుంలింగానికి స్త్రీలింగానికి సమాసం చేస్తే పుంలింగ పదంలో వ్యవహరించవచ్చు మనం కదా. అయితే కాకములు అనడం కష్టం, మన దేశములు దేశాలు, హస్తములు అనవసరం హస్తాలు ఇలా అనేస్తాం కదా, మూగ లోపం చెప్పి ప్రథమక్షం దీర్ఘం చేసి దేశములు అనాలి, ఏమంటాం మనం హస్తములు, హస్తములు కూడా ఏమంటున్నాం అన్నిటికీ, పొరపాటున వ్యాకరణంలో ఒక శబ్దానికి ఎదురుస్తే అన్నిటికీ అలాగే అనేస్తున్నాం కదా, ఆ రకంగా తీసుకుని కాకములు అని బదులు ఏమనొచ్చు, కాకాలు అనొచ్చు అమ్మా, ఆ పదం వాడడం అలవాటు చేసుకోండి. అంటే ఈ కాక వేరు కదా, అది కూడా ఉందంటే ఉండే, నేను ఇంకో అర్థం ఉంటే ఉండొచ్చు, కాక పడుతున్నాడు అని చెప్పని, ఆ కాక కాకి నుంచి వచ్చేదో తెలియదు అండి. కాకి అని శబ్దం మాత్రం మీరు స్త్రీలింగంలోనే ఉంటుందని గమనించండి స్పష్టంగా, అంటే పదములు వేరు మనం నేర్చుకునే భాష వేరు కాదు. అలాగే ఈ సందర్భంలో అదే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇంకో విషయం అండి, కానీ రైట్ గురు గారు చెప్పండి. అంటే మరి చిల్డ్రన్ సిరి అని వస్తుంది కదమ్మా మనకి, చిల్డ్రన్ సిరి అని పదం, అంటే ఏ రోజున చిల్డ్రన్ సిరి అని మనం నవంబర్ 14th ఏం విశేషం, నవంబర్ 14th అనేది కాదు కదా మనకు అవసరం, నెహ్రూ పుట్టినరోజు అంటే ఆఫ్కోర్స్ నవంబర్ 14th వచ్చిందండి, చిల్డ్రన్ డే అంట. తెలుగులో ఏమంటాం సజెస్ట్ చేస్తారు ప్రసాద్ గారు, గురుగారు? నెహ్రూ జయంతి అంటామండి.
నెహ్రూ జయంతి అంటే పర్లేదు చిల్డ్రన్స్ డే అని అంటున్నాం కదా, బాలికలకి కాదా అనేది నెక్స్ట్ ప్రశ్న. ప్రశాంతరావు చాలా నమస్కారాలు మాస్టారు. అంటే బాలా శబ్దం స్త్రీలింగంలో బాల అంటాం కదమ్మా, బాలలు అంటే ఎవరవుతారు? బాలలు అంటే ఎవరవుతారు? బాలా శబ్దానికి తసం బాల చేసి లూ చేస్తే బాలలు అంటే ఎవరవుతారు? ఆడపిల్లలు బాలుడికి బహుచనం బాగా చెప్పేస్తాడు బాలురు అని చెప్పండి. ఇంకా బాలుర దినోత్సవం అంటే తెలుగు పదాలకు యాక్సెస్ చేయడం లేదు మనకి, అంచేత సంస్కృతంలోనే తీసుకుని బాల దినోత్సవం అంటే ఇద్దరు అవుతారు కదమ్మా. ప్రసాద్ రావు చెప్తుంటే చక్కగా కౌంట్ చేశారు ప్రసాద్ రావు. ప్రసాద్ రావు సార్ ఈ కృతజ్ఞత పదాలన్నీ ఇక్కడ బాల దినోత్సవము చాలా అందంగా ఉంది కదండి. ఏం ప్రసాద్ రావు అవును సార్, అంటే బాల అంటే బాలానం అంటే పుంలింగం స్త్రీలింగంలో కూడా బాలాన్ని కామన్ గా ప్రాతిపదిక ఉంటుంది కదా, బాల అయినా బాల అయినా. బాల దినోత్సవము అంటే బాగుంటుంది, ఉత్సవాలు చేయకుండా వేసాను కదా, కానీ మనం వ్యాకరణం నేర్చుకున్నా భాష నేర్చుకున్నా తప్పు కావాలని తెలియకుండా తప్పు పదాలు వాడుకున్నా మంచి వాడితే మనకి మిగతా సమాజంలో బాగుంది. మరొకసారి మీ కృతజ్ఞతలు నమ్మవాకాలండి ప్రసాద్ రావు గారు. మనం ఎక్కడ వదిలేసాం, మన బండి ఎక్కడ ఆగింది? అంటే షష్టి బహువచనంలో తేడా ఉంది. ఇప్పుడు క్లాస్ కట్ అయిన తర్వాత మళ్ళీ మూడు మీరు గుర్తు చేయాల్సి ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. సప్తమి చెప్పేస్తా, సర్వస్మిన్ సర్వయోహ సర్వేషు ఎక్కడ ఏకవచనం? కోపడ్డారు గురుగారు, సప్తమి ఏకవచనం. ఇది పుంలింగ రూపాల్లో సర్వశబ్దంలో ఉన్న తేడాలు. చిటికలో వచ్చేద్దాం, ఇది కట్ అయిపోతుంది, అందుకని స్త్రీలింగ శబ్దాలు ముట్టుకోవట్లేదు. ఒక 10 సెకండ్లు ఉంది టైము, కట్ అయిన తర్వాత మళ్ళీ రెండో సెషన్కి అందరికీ స్వాగతం అండి. మనం సర్వశబ్దాన్ని చెప్పుకుంటున్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. కాదండి కాదండి, అలా కాదమ్మా, అలా కాదమ్మా. సర్వశబ్దం ఉంది. ఒక్క నిమిషం, నాకున్న డౌట్ అడుగుతా, నాకు తెలిసిన అడగట్లేదు, డౌట్ వచ్చి అడుగుతున్నా. రామశబ్దంలో ఎట్లా ఉంటుంది రూపం? నా మీద నాకు డౌట్. ఏమో డౌట్ అంటే డౌట్ వచ్చిందా, వాళ్ళ మీద డౌట్ వచ్చిందా కూడా అనుకోవచ్చు కదా. అమ్మో అట్లా అసలు మీరు అన్నిస్తారా విద్యార్థుల్ని? మీరు ఒప్పుకుంటారా? మీకే మీకే దయ, మీ అన్న మీరు అసలు అయితే టీ గార్డ్ కదా మీరు. మేమంతా ఒక గ్రూప్ కదా గురువు గారు, మా గణం మా ప్రమాద గణం వేరు. మీరు ప్రమాద గణం కాదు, ఎక్కువ ప్రమాదా గణం. అదే అయినా నేను కలుపుకున్నా పుల్లింగంలో చెప్పొచ్చు అన్నారు ఇప్పుడే. అదే అదే చెప్పచ్చు. అదండి ఇప్పుడు సర్వేషాంకిను రామాణం ఏదో తేడా చెప్తున్నారు మీరు, అది చెప్పండి. అంటే అర్థమైంది కదండి, తేడా తెలిసింది కదా. తేడా గమనించారు హలో ఏషామైంది సర్వ అయితే
నకారం చకారం అయింది అంతే హలో హలో చెప్పండి. అదే సకారం ఇష్టం వచ్చింది మాస్టర్, ఆమ్ ఉంది కదా, ఆమ్ అనే పరిచయం కదా మా షష్ఠిలో. నకారం వినిపిస్తుంది చూడండి, రామ ఆమ్ అంటే రామాన్ ఆమ్ అనుకుంటుంది, నకారం ఇష్టం వస్తుంది కదా. ఇక్కడ నకారం మనసు సకారం వస్తుంది అన్నమాట. ఆ తర్వాత రామేభ్య రామేభ్య ఏకారం వినిపిస్తున్నాయి కదా మహోత్సవం, మీకు పంచములు ఏకారం వినబడలేదు అమ్మా అకారానికి. రామంటే రామేభ్య ఇక్కడ కూడా బహువచనంలో సర్వాల అకారానికి ఏకారం వస్తుంది, బహువచనం ఇది కూడా బహువచనం. ఎప్పుడైతే మీ సకారం చేరిపోయిందో ఆ బకారం అంటే జల్ అంటారు అనుకోండి, ఏదో సకారం చేరిపోతే ఆ బకారం లాంటిది అయిపోయింది. ఇక్కడ కూడా సర్వే సాం సర్వే షాం చెప్పలేదు, అంటే మకారం రావడం అనేసి సకారం వచ్చింది అనమాట. అకారం ఎప్పుడైతే వచ్చిందో అకారానికి ఏకారం కూడా వచ్చింది, బహువచనం ఉండేటువంటి ఏకారం ఉంది కదా. సర్వే రామేభ్య రామేభ్యలో ఏకారం వినిపిస్తుంది కదా మా మీకు, అక్కడ ఆ ఏకారం ఇక్కడ కూడా వస్తుంది. రైట్ తల్లి రైట్. అంటే ఇప్పుడు మనం బేసిక్ గా రామశబ్దానికి సర్వశబ్దానికి ఉన్న తేడాలు గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్లో, తర్వాత రూపశుద్ధి చేసినప్పుడు మీరు మళ్ళీ గురువు గారు చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చోట్ల మారిందండి మొత్తం? నేను చెప్తా ఎక్కడెక్కడ మారిందో, ఐదు చెప్పాలి కదా, ఇప్పుడు ఐదు మార్పులు చెప్పాలి అంతే కదా. ప్రథమ ద్వివచనం సర్వే, ద్వితీయ ద్వివచనం సర్వే, తృతీయ మరి ఎక్కడ ఎక్కడ మారిందో చెప్పాలి కదా, మా ఐదు మారిందంటే ఎట్లా తల్లి. సంబోధన కూడా చెప్పించండి, సంబోధన కూడా చెప్పించండి. హలో గురుగారు, సంబోధన కూడా చెప్పించండి మాస్టర్. హే సర్వ హే సర్వే హే సర్వే హే సర్వ హే సర్వ సర్వ హే సర్వ హే సర్వే ఇది కూడా బహువచనంలో బహువచనప్పుడు ఇక్కడ కూడా మారుతుంది, మా విభక్తి బహువచనం సంబోధన ప్రథమ బహువచనం కూడా మారుతుంది. అప్పుడు ఆరు అవుతుంది, ఆరు అవుతాయి, ఆరు అవుతాయి. ప్రథమ ప్రథమ సంబోధనలో బహువచనం, చతుర్థి చతుర్థి ఏకవచనం, ఏకవచనం పంచమీ ఏకవచనం చెప్పామండి, చెప్పారు చెప్పారు అయిపోయింది. ఏంటైపోయింది చెప్పారు, రామశబ్దానికి సర్వశబ్దానికి ఎక్కడెక్కడ తేడాలు చెప్పారు. సర్వశబ్దంలో స్త్రీలింగ రూపాలు చెప్పారా ఇప్పుడు? సర్వశబ్దము మూడు లింగాల్లో ఉంది కాబట్టి సర్వ అంటే ఏ లింగంలో చెప్పానని చెప్పుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మనం పుల్లింగ రూపాలు చెప్పుకున్నాం, ఇప్పుడు తర్వాత సర్వశబ్దం స్త్రీలింగంలో ఉందనుకోండి, ఇది ఏ రూపానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంటుంది? రమా. రైట్. సో రమా శబ్దానికి దగ్గరగా ఉన్నప్పుడు మనము ఏవేవి చూడాలి, ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయో చూసుకుందాం అంతేనా, చూస్తే సరిపోద్ది కదండి. ఇది ముందు చూద్దామా ఇంకేదైనా చూద్దామా? మీకు చాయిస్ ఉంది ఇప్పుడు, మీరు ఇది చూద్దామా ఇంకేమైనా. రైట్. నపుంసకలింగం, నపుంసకలింగం చూస్తే ఎందుకు లాభం? కొంచెం దగ్గరగా ఉంటాయి, నాకు అర్థం కాదు.
కొంచెం పుంలింగంలో శబ్దాలు కూడా విభక్తి నుంచి అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్రథమ ద్వితీయ తేడా తెలుసుకుంటే సరిపోతుంది. ఎట్లా అన్నారు? ప్రథమ ద్వితీయ సంబోధన తేడా తెలుసుకుంటే మిగతా కామన్ గా ఉంటాయి కదా, తృతీయ నుంచి సప్తమి దాకా. సరే, నేను సర్వశబ్దాన్ని నపుంసక లింగంలో చదువుతా, మీరు ఏ శబ్దంతో పోల్చి చదువుతారు చెప్పండి నాకు. ఫలం, జ్ఞానం. జ్ఞానం, జ్ఞానాన్ని దగ్గరగా ఉంది కదండి, మనం ఇప్పుడు సౌపార్జిస్తున్నది కూడా జ్ఞానమే కదా. రైట్, మన మళ్ళీ ఆట స్టార్ట్. నేనేమన్నా ప్రథమ సర్వశబ్దం చెప్తా, మీరు అది చెప్తారు, మళ్ళీ మీరే తేడా ఎక్కడుందో కూడా చెబుతారు. ఇందులో ఎవరో ఒకళ్ళు లేఖరులు ఉంటారు, వాళ్ళు రాస్తారు. సర్వం, సర్వే, సర్వాణి, అన్నక్కర్లేదమ్మా, ఒకదానికి మనం డిఫరెన్స్ చూసుకుందాం చాలు. మనం డిఫరెన్స్ చూడటం కోసం మాత్రమే పెట్టుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, సంబోధన అయితే హే సర్వే, హే సర్వాణి అయితే తేడా లేదు. హే జ్ఞాన, హే జ్ఞానే, హే జ్ఞానాని. ఓకే, తర్వాత తృతీయ సర్వేణ అయిపోండి. గురువు గారు ఏదో అంటున్నారు నాకు వినపడలే. సంబుద్ధులు ఏమన్నారు వాళ్ళు? సంబుద్ధులు ఒకసారి మరోసారి అనమండి జ్ఞాన శబ్దాన్ని. జ్ఞానం అని మకారం అనకండి అమ్మా. అనలేదు, అనలేదండి. సరే, ఇక్కడ ఇప్పుడు గురువు గారు ఒక మాట వాడారు, ఆ మాట ఏమిటండి? సంబుద్ధి అంటే ఏమిటి? సంబోధన ప్రథమ, ప్రథమ, ఓన్లీ ప్రథమ, ఏకవచనం. ఓకే, మిగతా అన్నిటికీ మళ్ళీ సంబోధననే ఉంటుంది, ఒక్కదానికి అది ఉంటుందని చెప్పి చెప్పినట్టు గుర్తు నాకు. నేను రైటో మీరు రైటో చెప్పాలి ఇప్పుడు. ఒక్కదానికే ఉంటుంది. సరే, సంబుద్ధి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి నేను? తృతీయ, తృతీయ సర్వేణ సర్వాభ్యాం సర్వై. ఏం లేదు తేడా కొట్టట్లే అక్కడ. లేదు, ఏం లేదు, లేదండి. జ్ఞానేన జ్ఞానాభ్యాం జ్ఞానై. క్షమించాలి. సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్యః. చతుర్థి చతుర్థేకవచనంలో ఏ తేడా ఉంది దానికి దీనికి? సర్వస్మై ఉంది, అక్కడ జ్ఞానాయ వస్తుందండి. రామాయ జ్ఞానాయ. ఓకే, ఓకే, ఈ తేడా ఒకటి వచ్చింది, ఒక తోట వచ్చింది ఇప్పటిదాకా, తేడా ఒకటే తోట వచ్చింది. రైట్, తర్వాత సర్వస్మాత్ సర్వస్మాత్ సర్వాభ్యాం సర్వేభ్యః. ఇక్కడ కూడా పంచమ ఏకవచనంలో తేడా. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక రూపం చెప్పు, ఒక పద్ధతి పెట్టుకున్నాం కదమ్మా, రామశబ్దానికి జ్ఞాన శబ్దానికి ప్రథమ ద్వితీయాల్లో తప్ప మిగతా అంతా సమానము అని అనుకున్నాం కదా. అట్లా ఇక్కడ కూడా, అది ఇక్కడ కూడా కట్ట కాదు, సర్వశబ్దానికి పుంలింగంలోను నపుంసకలింగంలోను ఒకే రూపం ఉందా, చూసారా? ఎవరైనా రాసుకున్నారా? ఒకే రూపం ఉందండి. సరే, అది అది హోంవర్క్ లో చూసుకుందరు కానీ మీరు ఈ రెండింటికి ఉన్న తేడా. ఓకే, ఓకే, సర్లేండి అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి ఇప్పుడు అయితే? ఒక్కొక్కళ్ళేనండి, ఒక్కొక్కళ్ళేనండి. ఇప్పుడు గురువు గారు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే చెప్పారు గురువు గారు, అందుకే ఒక్కొక్కళ్ళేనండి. షష్ఠీ ఏకవచనం. ఒకటి అంటున్నారు కదమ్మా,
ఒకటిగా ఉందంటున్నారు కదా, ఒకటే అంటున్నారు కదా, ఒకటిగా లేదు అనంగా. అదే పుంలింగము నపుంసకము ఒకటి అంటున్నారు కదా, ఒకటే అంటున్నారు కదా, ఒకటి కాదండి. సర్వస్మై సర్వస్మై పుంలింగము నపుంసకాలు కూడా ఒకటే కదా, తృతీయ నుంచి సమానంగా ఉంది. అదేనమ్మా, అంటే అదే పుంలింగం అంటే తృతీయ దగ్గర నుంచి ఒకటే కదా, కాదండి సమానం అండి. ఎవరన్నారు? వెరీ గుడ్ తల్లి ఆయుష్మతి. అంటే ఒకలాగా ఉన్నాయనా లేదంటే సమానం ఒకటే అనే మాట అనకూడదు కదమ్మా. కనుక ఇప్పుడు మనం సర్వశబ్దంలో ఏం చెప్పుకుంటున్నాము? గురువు గారు ఇందాక గుర్తు పెట్టారు మిమ్మల్ని, 60 చెప్తున్నారా 6 చెబుతున్నారా అని అడిగారు. దానికి దీని తేడా ఎక్కడ అంటే తేడా తయారుతుంది? ఆ మాట వినపడట్లేదు అక్కడ ఆయనకి. అది ఓకే. ఇప్పుడు సంధి కూడా చేసి చెప్పండి, లేకపోతే మళ్ళీ కోపడతారుగా. సరే నేను చెప్తున్నా, సర్వస్య సర్వయోహ సర్వేషాం శబ్దంతో తేడా లేదండి. సర్వేషాం సర్వేషాం ఉంది జ్ఞానానాం. ఎక్కడుంది షష్ఠి? బహువచనం. సప్తమిలో సర్వస్మిన్ సర్వయోహ సర్వేషు. ఇప్పుడు ఈ సర్వశబ్దాన్ని పుంలింగ శబ్దం గానీ నపుంసక లింగ శబ్దం గానీ ఎవరైనా ఇప్పుడు రాసి దగ్గర పెట్టుకున్నారా మనం చెప్పుకుంటున్నప్పుడు? అంటే నేను చెప్తున్నప్పుడు ఎవరైనా రాశారా అని అడుగుతున్నా ఊరికే. అంటే రాయకపోతే నష్టం లేదు, రాస్తే నష్టం లేదు. రాస్తే రాశానని చెప్పండి, అంతే లేదని చెప్పండి. ఎవరైనా ఒక్కడు రాశారా? రైట్. ఎవరు రాసింది? ఎవరు? ఒక్క నిమిషం, మీ దగ్గర ఉంది కదా గురువు గారు, ఉండండి, అది పట్టుకోండి, మీ దగ్గర తీసి పెట్టండి. రైట్, అట్లా ఉంచండి మీ దగ్గర. అయిపోయింది కదమ్మా నపుంసక లింగం అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఇంక మిగిలిపోయిన ఏమిటి లింగం? స్త్రీలింగం చెప్పాలి. స్త్రీలింగం అంటే ఏ రూపాన్ని దగ్గరగా ఉంటుంది? ఇందాక మొదలెట్టినప్పుడు అనుకున్నాం రమా శబ్దాన్ని దగ్గరగా ఉంటుంది. ఓకే, రమా శబ్దం నోటికొచ్చా? కొత్తగా పర్లేదు, చూస్తున్నా పర్లేదు. నేను మళ్ళీ మన నాది సర్వశబ్దము, మీది రమా శబ్దం, తేడాలు చెప్పుట. స్త్రీలింగము సర్వా సర్వే సర్వాహ. గురుగారు ఏకవచనం మాత్రము తర్వాత ద్వివచనంతో బహువచనం చెప్పిస్తే వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది మాస్టర్. అవునండి, ఏకవచనంలో మార్పులు ఎక్కువ వచ్చాయి చూడండి. సర్వస్మయ్య అన్నా, సర్వస్మాత్ అన్నా, సర్వస్మిన్ అన్నా. అదే ఆ మాట లాస్ట్ లో చదువుదాం అనుకున్నా గురువు గారు. అర్థలేదు మీ అభిప్రాయం నాకు, మీకు అది ఉంది సయోధ్యంది, అందుకే మర్చిపోయాను. ఒకటే ప్రసాదరావు గారు, సయోధ్య అంటాం కదండి, అయోధ్య అనే పదం చూసి సయోధ్య అనే పదం కొత్త పదం పత్రికల వాళ్ళు మీలాంటి వాళ్ళు కనిపెట్టారు. అయోధ్య బాగుంది, సయోధ్య ఏమిటి మాస్టర్? సరే ఆలోచించండి, ఎప్పుడైనా ఇప్పుడు ఉన్నందుకు ఆలోచించండి అమ్మా. అయోధ్య సయోధ్య అనే పదం ఎంత దాకా సౌభగా ఆలోచించండి. రైట్ గురు గారు, కానీ అయోధ్య అన్నప్పుడు దానికి ఆపోజిట్ యోధ్య అవుతుంది, కానీ సయోధ్య కాదు. ఎంత అందంగా చెప్పారు గురు గారు, ఎంత అందంగా చెప్పారు చూడండి. అలాగే అనాయాసం అంటే అనాయాసం అంటే దానికి సునాయాసం అంటారు. అదే ఆయాసమే చాలు. పదాలు గమనిస్తూ ఉండండి తల్లి. దున్నదగ్గ భూమిని ఏమంటారండి? దున్నదగ్గ భూమిని దున్న లేకపోతే
అంటే రాయి ఎందుకంటే దున్నలింగం రాయిని సరదాగా చెప్పేది గురువు గారు చెప్పారు నేను కూడా చెప్పానని ఒక మాట అన్నా అంతే సరే సర్వ సర్వే సర్వాహ ఏకవచనాలు చెప్పండి గురువు గారు ఏకవచనాలు చెప్తే ఎందుకంటే ఏకవచనాలు అలా చెప్తే వాడికి స్పష్టత ఉంటుంది సరే అయితే ఇప్పుడు మనం మారిపోతున్నాం రూట్ మారిపోయింది అన్ని ఏకవచనాలే వరుసగా చెప్పుకుంటున్నాం సర్వ సర్వం సర్వ అంతే సర్వం చెప్పించండి మాస్టర్ మీరు నేను అన్నట్లే ఇది ఒకటి అందిస్తే అది అవతల వాళ్ళు చెప్తున్నారు చెప్పాము సర్వ సర్వయా సర్వయా సర్వస్యై సర్వస్యై రమాయ రమాయ సరిపోయిందా మరి చెప్పడం అదేంటండి రమాయ సర్వస్యై రమాయ ఇప్పుడు సర్వయ సర్వస్యై అవును రమాయ అన్నప్పుడు సర్వాయై అనాలి ఇక్కడ మరి నేను ఆ లెక్కలో ఉంటే సర్వస్యై అన్నాను తేడా ఉందండి చతుర్థి చతుర్థి ఏకవచనంలో తేడా చతుర్థి ఏకవచనంలో తేడా అదేనమ్మా ఇక్కడ చెప్పిన దానిలో తేడా ఉంది మీరు చెప్పిన సమాధానంలో కూడా తేడా ఉంది అంటున్నా అంటే సరైన సమాధానం కాదని అంటే సర్వస్యై తర్వాత సర్వస్యాహ తర్వాత సర్వస్యాహ రమాయా షష్ఠి ఏకవచనం తర్వాత సర్వస్యాం రమాయా తేడా సప్తమి సరిపోయిందా అంటే ఎన్ని చోట్ల తేడా వచ్చింది ఏకవచనంలో సరే తేడా వచ్చింది కదా ఈ తేడా విపరీతమైన మార్ప చిన్న మార్ప అంటే రమాయ బదులు అంటే సకారం ఇరికించారు అంతే కదా ఈ సకారం ఒక్కటి పెడితే సరిపోయింది సర్వలో ఉన్న సకారం తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అంతేనా అదే హ్రస్వం కూడా ఉంది పంచమి షష్ఠి ఓకే సో ఎక్కడెక్కడ రూపాయలు తేడా ఉన్నాయమ్మా సరే ద్వివచనాలు చెప్పుకుందాం ఇప్పుడు ద్వివచనాలు వరుసగా చెప్పుకుంటున్నాం సర్వే హే సర్వే సర్వే ద్వితీయ సర్వాభ్యాం ఎన్నిసార్లు చెప్పాను భ్యాములు అది గుర్తుంది కదా సర్వాభ్యాం సర్వయోహో అంచేత ద్వితీయ ద్వివచన ఎక్కడా తేడా చేయలేదు చెప్పించారు మాస్టర్ ప్రధాన ఏకవచనాలు విడిగా చెప్పడం ద్వివచనాలు విడిగా చెప్పడం కారణం ఇవే వరుసలో చెప్పినట్లయితే వాళ్ళు గమనించలేదు ఇప్పుడు స్పష్టంగా గమనించారు కదమ్మా ద్వివచనాల్లో ఎక్కడా తేడా లేదని అందుకనే ఏకవచనాలు విడిగాను ద్వివచనాలు తర్వాత బహుశా అలా చెప్పండి క్రమం నాదే మిస్టేక్ అది నేను మార్చుకుంటా గురుగారు మీదేం తప్పు కాదండి వాళ్ళకి వాళ్ళు అంతమంది మిమ్మల్ని వాచ్ చేయాలి కదా అమ్మో అందరూ వాచ్ చేస్తే నేను వాచ్ పోతాను వాచ్ చేస్తే సరిపోతుంది బహువచనాల్లోకి వెళ్దామమ్మా బహువచనాల్లో ఎట్నుంచి చెప్పాలి ప్రథమ నుంచా సప్తమి నుంచి చెప్పాలా
సర్వాహ రమాహ హే సర్వాహ హే రమాహ ఏమండి హే రమాహ హే రమాహ సరే పోనండి సర్వాభి తేడా ఉందా లేదా మరి ఆ మాట అనట్లేదు ఆ మాట అనలేదు తేడా రావట్లేదు సర్వాభి చతుర్థి కాదు అందుకే చెప్తున్నాభ్యమి ఇప్పుడు ఇప్పుడు ఆఖరణ రమాభ్య అని చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళకి నేను చెప్పేదానికి తేడా ఉంది కాదు అంతే ఓకే షష్ఠి సర్వాసాం ఏముందో చెప్పండి రమాణం ఉందండి అవును వచ్చింది కదా తర్వాత ఇంకా సర్వాసు ఓకే ఇక్కడ వరకు మనకి డౌట్లు అంటే మూడిటికి అనుసంధానం చేసి చూసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం ముందుకెళ్ళి ఈ సర్వశబ్దములో ఉన్నటువంటి గణములో ఉన్నటువంటి కొన్ని చెప్పుకుందాం అమ్మా లెక్క పెట్టండి ఒకసారి నేను చెప్తూ పోతా ఎన్ని చెప్తున్నాను సర్వ వద్దమ్మా చెప్తా సర్వ విశ్వ ఉభ ఉభయ దాతర దతమ అన్య ఒక్కసారి ఈ దతర దతమ అంటే ప్రచయాలండి ఇవి అవును అది అది చెప్పినప్పుడు చెప్తా గురువు గారు పర్వాలేదు పర్లేదు అంటే వాటి శబ్దాలు అని కాదు వాళ్ళు దతర అంటే శబ్దాలు కాదమ్మా ఈ దతర ప్రచయాలు అంటే దతరాంత దతర ప్రచయాంతము దతమ ప్రచయాంతాలు అన్ని తీసుకోవచ్చు అని చెప్పడం ఇప్పుడు మనం అక్కడెక్కడ చదువుకున్నాం చూడండి మొన్నే డులభష్ లాగా డుక్రీకరణలో డూ ఉంది చూసారా అట్లా ముందు ఒక ఎక్స్ట్రా దీనికి వేరు ఈ ఒక్క చిన్నదానికి ఏదో చిన్న తేడా తర్వాత చెప్తాడు అంకులు ఇట్లా ఇవి సీమ వరకు ఉండేటువంటి రూపాలకి పుల్లింగ రూపాల్లో సర్వశబ్దానికి రూపం ఏది ఉందో అదే రూపము ఉంటుంది అంటే కులం లేనివాడు అండి అవునండి అనుకూలుడు అని కాదు కాదు అనుకూలు అంటే మనకి అనుకూలులైన వారు అంకులు అనొచ్చు ఆయనకి ఏం కులం ఉందండి బాబయ్య అంకులే మేనమామ అంకులే అందరూ అంకులే ఊళ్ళో అందరూ అంకుళ్ళే మిగతా వాళ్ళందరూ కుంకుళ్ళు మిగతా వాళ్ళంతా కుంకుళ్ళు ఇది అయిపోయిందమ్మా ఇక్కడ దాకా క్లియర్ అయిందా మీరు ఎక్కడ చెప్పారు నాకే తెలుసు సీమ శబ్దం దాకా అన్ని సర్వశబ్దం లాగే మహోదయం మేము ఒకసారి రిపీట్ చేయొచ్చా సర్వ హోంవర్క్ లో రాసేద్దరు కానీ ఇది పుంలింగం ఒకటే కదండి మీరు చెప్పింది ఒకేలా ఉంటాయని ఏది పుంలింగంలో ఒకలా ఉంటాయని చెప్పారు ఇవన్నీ పుంలింగంలో మాత్రమే అన్నీ కాదు సీమ వరకు మాత్రమే సీమ వరకు నేమ వరకు అండి చెప్తా అందుకే మళ్ళీ చెప్తా ఊరికి ఒక మాట చెప్పే అంటే ఇన్ని ఉన్నాయా రూపాలు అనుకోకర్లే సర్వనామ శబ్దాల్లో గురుగారు ఇప్పుడు వాళ్ళందరికి హోమ్ వర్క్ ఇస్తున్నారు కదా అవును హోమ్ వర్క్ ఇస్తాం మీరందరూ ఏం చేస్తారమ్మా హౌస్ వర్క్ చేస్తారా గృహ కార్యం
సీరియస్ గా వినండి, హోమ్ కి హౌస్ కి తేడా ఏమిటమ్మా? హోమ్ అంటే సొంత హౌస్, తేడా ఏమిటి? హౌస్ అంటే హోమ్ అంటే అందరూ కలిసి ఉన్నది హోమ్ అవుతుంది. రేపు చెప్పండి అమ్మా, రేపు చెప్పండి, రేపు చెప్పండి అమ్మా, రేపు చెప్పండి. అనంతకృష్ణ గారు పాఠం అయిపోయినండి వాళ్ళు. అలాగే అలాగే రేపు చెప్పండి, అర్థం గమనించి. చూసారా, హోంవర్క్ ఇచ్చినప్పుడు కూడా మనకే కన్వీనియన్స్ ఇచ్చారు గురువు గారు. అయిన తర్వాత అండి, సర్వ అంటే ఏ ఉద్దేశంలో వాడాం మనం? అన్ని, అన్నిటికి ఆల్. అంతే కదా. దాని నెక్స్ట్ పదం విశ్వ. ఈ విశ్వ అన్న శబ్దాన్ని, ఈ సర్వనామ శబ్దాల్లో ఉన్నటువంటి విశ్వ అనే శబ్దం సంపూర్ణము అనే గురు, ఈ సర్వ శబ్దానికి ఆల్ అనేతో పాటు ఎవరిబడి అనే అర్థం కూడా మాస్టారు. అదే అదే ఆల్లో ఈచ్ అనే అర్థం కూడా, ఈచ్ ఈచ్ ఎవరిబడి ఈచ్, అందులో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అని, ఈచ్ ఆఫ్ దట్ గ్రూప్ మెంబర్స్ అని. అదే ఈచ్ లేదంటే ఎవరిబడి అనో, లేకపోతే ఈచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవ్రీ వన్ ఇన్ ది గ్రూప్, అంటే ఒక్కొక్కడికి కూడా ఎంత ఏకవచనం, ఒక్కొక్కడు గ్రూప్ లో ఒక్కొక్కరు అంటూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కతే గమనించండి. ఓకే, విశ్వ అన్నది మాత్రము సంపూర్ణము అనేటటువంటి, అంటే కంప్లీట్ అనమాట. అక్కడ ఆలు, ఇక్కడ కంప్లీట్, సంపూర్ణం అనేటటువంటి అర్థంలో విశ్వ శబ్దాన్ని వాడతాం. ఓకే, ఇప్పుడు జగత్తు, పృథ్వీ ఇవి ఉన్నాయనుకోండి, అలాంటి స్థలంలో ఈ విశ్వ శబ్దం వస్తుంది. జగత్తు, పృథ్వీ అనేటటువంటి అర్థంలో ఈ శబ్దం యొక్క సర్వనామ శబ్దం రాదు. జగత్తు, పృథ్వీ అనేటటువంటి అర్థములో ఈ విశ్వ శబ్దం, అంటే కంప్లీట్ అనే సర్వనామ రూపం సర్వనామ సంజ్ఞతో రాదు. అర్థమైందా? జగత్తు, పృథివీ, విశ్వము ఇవన్నీ ఒకే అర్థాలు కదమ్మా మనకి తెలిసిన శబ్దాల్లో. విశ్వరూపం అంటాం కదండి, అలా రాదు. అదే, ఒక్క నిమిషం కాదమ్మా, ఒక్క నిమిషం వినండి. విశ్వము అన్నప్పుడు జగత్తు, పృథివీ ఇవన్నీ కూడా విశ్వం కింద మాట్లాడుకుంటాం కదా మనం అప్పుడప్పుడు. జగత్తు, పృథివీ అనే అర్థాలలో విశ్వ శబ్దాన్ని సర్వనామ సంజ్ఞం ఉండదు. కంప్లీట్ అనే అర్థం, సంపూర్ణము అనే అర్థంలోనే అది సర్వనామ సంఖ్య కలిగి ఉంటుంది విశ్వ శబ్దం. ఏమండి ఈ విశ్వ శబ్దము సంపూర్ణము? ఇప్పుడు జగత్ అంటే సంపూర్ణం అనే అర్థం ఇస్తుందా మీకు? పృథ్వీ అంటే సంపూర్ణం అనే అర్థం వస్తుందా? రావట్లేదు. ఇప్పుడు మన ఇక్కడ విశ్వ అనేది సర్వనామ శబ్దాల్లో చెప్పుకుంటాం. సర్వనామ శబ్దాల్లో వేరే చోట చెప్తే అది వేరే విషయం, మనం పక్క పెట్టండి. సర్వనామ సంజ్ఞ విశ్వ శబ్దానికి రావాలంటే జగత్తు, పృథ్వీ అనే అర్థాల్లో వాడకూడదు. అప్పుడు అక్కడ విశ్వ శబ్దానికి సర్వనామ సంజ్ఞ ఉండదు. విని మర్చిపోండి, వచ్చినప్పుడు చూద్దాం. దాని ప్రయోగం వచ్చినప్పుడు ఆలోచన, ఇది ఇది చెప్పుకున్నా, నేను చెప్పలేదు అనుకుంటే చెప్తున్నా. ఇది కూడా మూడు లింగములలో, మూడు వచనాలలో ఉంటుంది. అంటే ఏమవుతుంది? విశ్వ, విశ్వౌ, విశ్వే, విశ్వే. సర్వే చెప్పే కదమ్మా, అంటే సర్వ శబ్దం ఎలా ఉందో అదే రూపాలు విశ్వ శబ్దానికి కూడా వస్తాయి. ఓకే, ఏ లింగాల్లో ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు? మూడు లింగాలు, మూడు లింగాల్లో వస్తుంది. అంటే మూడు లింగాలు, సర్వశబ్దము, సర్వాశబ్దము, సర్వం శబ్దం చెప్పుకున్నట్టు విశ్వశబ్దము, విశ్వాశబ్దము, విశ్వశబ్దం. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్కసారి అమ్మా, హలో చెప్పండి. ఇప్పుడు విశ్వశబ్దానికి పృథివీ లేకపోతే జగత్తు ఏవో ఇంకోటో అర్థం చెప్పుకోవచ్చు అన్నారు కదమ్మా, ఉండదు అన్నారు కదా. అప్పుడు 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 సర్వ శబ్దం ఎలా ఉంటుంది చెప్పండి. అది అకారాంత అర్థం, అకారాంతత్వం ఎలాగ ఉంటుంది అప్పుడు, ఇప్పుడు అకారాంతత్వం తప్పదు.
అప్పుడు రామ శబ్దం లాగా ఉంటుంది అంతే అంటే కంప్లీట్ గా కంప్లీట్ గా రామ శబ్దం లాగా సౌండ్ సౌండ్యం ఉన్నంత వల్ల వచ్చేటువంటి ఆ తేడాలు ఎప్పుడైతే వచ్చాయో చెప్పదలిచిన విషయం అనమాట అర్థం ఉందన్న అర్థమైందండి ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి లేరేదమ్మా అంచేత నేను ఒక్కడనే అరెస్ట్ చేస్తున్నాను ఆయన అర్థమైందండి అరెస్ట్ చేస్తున్నాను ఆయన్ని అంటున్నాను అది చాలా తప్పు గురువు గారు ఎందుకంటే మీరు అరెస్ట్ చేయట్లే అరెస్ట్ ఇస్తున్నారు లేదు రెస్ట్ లేకుండా చేస్తున్నాను ఏం లేదు నేను గురువు గారు వెనకాల ఉన్నప్పుడు నాకు రెస్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు భయం లేదు అది ఎందుకంటే గురువు సముఖంలో తప్పులు చేసే సర్వాధికారాలు శిష్యుడుకునే అమ్మా గురువు గారి అనుపస్థితిలో చేసే హక్కు అస్సలు లేదు గురువు గారు అన్నట్టు రెస్ట్ అరెస్ట్ ఓకే ఈ పాయింట్ క్లియర్ అయిందా జగత్ గురించి ఎందుకండి మనం విశ్వ గురించి మాట్లాడుకుంటున్నాం జగత్ అన్నది కంప్లీట్ అని అర్థంలో వచ్చిందా జగత్ లిస్ట్ లో లేదు ఆగమ్మా ఒక్క నిమిషం నేను చెప్తా ఒక్క నిమిషం సత్యవతి గారు వినండి చెప్తా చెప్పండి ఈ విశ్వములో కొబ్బరి చెట్లు లేవు అన్నాం అనుకోండి అప్పుడు జగత్తు అనే ఉద్దేశంలోనే కదా విశ్వశబ్దాన్ని నేను ప్రయోగించాను అవునా కాదా ఆవిడ ఒక్కడే సత్యవతి గారు మీరే సమాధానం చెప్పండి అవునా కాదా అవునవును అవును అప్పుడు ఈ విశ్వశబ్దానికి సంపూర్ణం అనే అర్థంలోనే వాడినట్టు అవుతుందా కాదా అవుతుంది అరే జగత్తు అనే ఉద్దేశంలో చెప్పినప్పుడు విశ్వ అంటే కంప్లీట్ సంపూర్ణం అనే అర్థం వచ్చింది విడి అర్థం వచ్చిందా విశ్వశబ్దానికి ఏం చెప్పాను జగత్ అనే అర్థంలో చెప్పా మీరు చెప్పిన కొబ్బరి చెట్లు ఈ జగత్తులో లేవు అనుకోండి ఈ విశ్వంలో లేవయ్యా జగత్ కొబ్బరి చెట్లు అన్నాను అనుకోండి అప్పుడు విశ్వశబ్దాన్ని నేను జగత్ అనే అర్థంలో వాడానా సంపూర్ణం అనే అర్థంలో వాడానా జగత్ జగత్ అనే అర్థంలో వాడినప్పుడు ఈ విశ్వ అనేటటువంటి శబ్దానికి సర్వనామ సంజ్ఞ ఉండదు సర్వనామ సంజ్ఞ మాత్రమే ఉండదు అది శబ్దమే దానికి అప్పుడు ఏమవుతుంది రామశబ్దంలో అయిపోతుంది అలా కాకుండా కంప్లీట్ అనే అర్థంలో వాడితే సర్వశబ్దంలా వస్తుంది అంటే ఇది కప్ప లాంటిది నీళ్లలోనూ ఉంటుంది ఒడ్డు మీద ఉంటుంది ఓకే తర్వాత సర్వ అయింది విశ్వ అయింది ఇక ఉభ ఉభ అంటే బోత్ రెండు అంటే యుగళము యుగళము అని చెప్పేది ఓకే అర్థమైందండి ఇది మూడు లింగాలలోనూ కేవలము అంతే అనండి అంతే ఎందుకు ఎందుకు రెండు కదా అని చేస్తే దానికి ఏకవచనానికి యోగ్యత లేదు బహువచనానికి లేదు ఈ మధ్యలో దానికి మాత్రమే ఉంది కనుక ఏమిటైపోయింది నిలువుగా చదువుకుంటే వచ్చే లాభం ఏమిటంటే ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది ఏమండి ఇది కూడా సర్వశబ్దం లాగానే ఉంటుంది పుల్లింగ స్త్రీలింగ నపూంసక లింగాల్లో ఉంటుంది ఉభయ ఉభయ ఒక్కసారి ఆగండి హలో ఆగా గురుగారు చెప్పండి ఇప్పుడు ఉభశబ్దం ఏ లింగం ఏ వచనంలో ఉంటుంది అన్నారమ్మా సర్వశబ్దానికి ఏం తేడా వస్తుంది చెప్పారు మీరేమో ఆయన చెప్పారు మీరు తలు ఊపేశారు ఓకే చేశారు అంతే మరి వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ సర్వనామ సంజ్ఞ ఉభశబ్దానికి సర్వనామ సంజ్ఞ చెప్పి సాధించింది ఏమిటి మీరు మీరు ఆలోచించాలి తల్లి మీరు ఊరికే ప్రౌఢులు కొంచెం ఆలోచన ఉండాలి తప్ప మనం చెప్పింది యథావత్తుగా మీరు వినవద్దు అంటే సర్వనామ సంజ్ఞ అన్నప్పుడు అయితే సమ్ చేంజ్ షుడ్ బి దేర్ కదమ్మా ఉండాలి అక్కర్లేదా ఇక్కడ ఒక్కడ ఇక్కడ ఎక్కడా లేదు కదా ఇదేమో ఓన్లీ లిమిటెడ్ టు ద్వివచనం అన్నారు మరి ద్వివచనంలో ఉన్నప్పుడు ఒకవేళ దానికి ఏమి తేడా లేనప్పుడు సర్వనామ సంజ్ఞ చెప్పుకోవడం ఎందుకు ద్విశబ్దం ఎలా అయితే ఉన్నదో అలా చెప్పేసుకుంటే పోయేగా
ఉద్దేశించి ఏదైనా ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పేటటువంటి అప్పుడు దీనికి సర్వనామ సంజ్ఞ వస్తుంది. ఇద్దరిని అని చూపించేటప్పుడు ఇద్దరికి నిర్దేశించేటప్పుడు ఇద్దరిని మనం సూచించి చెప్పేటప్పుడు మీ ఇద్దరు ఆ గ్రూప్ లోంచి మీ ఇద్దరు రెండు అన్నాం అనుకోండి ఇక్కడికి ఈ శబ్దం దగ్గర ఇవాళకి ఆపుకుంటున్నాము ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఇవాళ క్లాస్ ఏమైనా అర్థమైందా అండి? కన్ఫ్యూజన్ గా ఉందా? అర్థమైందండి. రాసేటప్పుడు ఇంకేమన్నా డౌట్లు వస్తాయి? అడగండి అడగండి, తప్పేలేదు, అడగాల్సిందే.